అందరికీ నమస్కారం తిరుపతి ఉప ఎన్నికల సందర్భంగా బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డాగారు నెల్లూరులో సమావేశంలో బహిరంగ సభలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలన్నింటినీ ఆపేస్తామని చెప్పారు అంటే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి కావడం మీకు ఇష్టం లేదా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి మీరు సహకరించరా అనే విషయాలు ఇన్ని రోజులు మాకు ప్రశ్నలుగా మిగిలియ్ ఇప్పుడు మీరు విడిపోయినటువంటి వెనకబడ్డటువంటి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి మీరు అడ్డుగా నిలుస్తారా ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే మీకు కన్ను మండుతున్నాయా ఇవన్నీ విషయాలు పరిశీలిస్తే మీ యొక్క ఆలోచన విధానం అర్థమవుతుంది బెంగాల్లోనేమో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసి చూపిస్తుంటే మీరు ఓర్వలేక మీ కడుపు మంటతో మీరు అసలీడ్తో బాధపడుతున్నట్టు అర్థమవుతుంది ఏదేమైనా తెలుగువాడు బాగుపడతాడంటే ఢిల్లీ వాళ్ళకు ఇష్టం ఉండదు అనేది అర్థమైపోతుంది ఏదైతే విడిపోయిన రాష్ట్రంలో అప్పులు ఆల్రెడీ ఉన్నాయి అప్పులతో కూరుకుపోయినటువంటి రాష్ట్రాన్ని అటు అభివృద్ధికి సంక్షేమ పథకంగా రెండు రకాలుగా దేశంలోని అగ్రస్థానంలో కష్టపడుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మీరు బలపరచాల్సింది పోయి ఎందుకంటే చాలా సందర్భాల్లో చట్టసభల్లో కూడా మీకు ఈ ప్రభుత్వం మద్దతు పలికింది చాలా నిర్ణయాల్లో అలాంటిది మీరు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఉప ఎన్నికల్లో మీరు గెలిచేది లేదు సచ్చేది లేదు కానీ ఆంధ్ర ప్రజల యొక్క అభివృద్ధిని మీరు ఓర్వలేకపోతున్నారు మీరు బెంగాల్లో ఇచ్చిన హామీలు ఏంటి మీరు ఎన్ని హామీలు చెప్పారు ఏ హామీలు చేశారు బీహార్లో ఏమి ఇచ్చారు ఉత్తరప్రదేశ్లో ఏమి ఇచ్చారు మీరు ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఇది మంచి పద్ధతి కాదు ఆంధ్రప్రదేశ్లో బడుగు బలహీన వర్గాలు దళితులు మైనార్టీలు ఆర్థికంగా వెనకబడినటువంటి ఓసీ సోదరులు ఎంతోమంది జగన్ నాయకత్వంలో ఈ వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సంక్షేమ పథకాల్లో వాళ్ళు వాళ్ళ జీవితాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఉన్నారు రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ఉంది ఖచ్చితంగా ఆ విషయం చెప్పగలం ముఖ్యమంత్రి గారు తీసుకునే నిర్ణయాల వలన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది మీరు అలా కాకుండా ఏదో ఎన్నికల కోసం ఓట్ల కోసం వచ్చి అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాన్ని అభివృద్ధిని అడ్డుకోవాలనుకుంటున్నారా లేకపోతే మీరు ఉతు తామిలిచ్చి గెలవాలనుకుంటున్నారా ప్రజలు పట్టడి అన్నం తినడానికి అన్నమో రామకృష్ణ అని కరువులో కరోనా సమయంలో బాధపడుతుంటే మీరు ఇలాంటి రెచ్చగొట్టే వాక్యాలను ఇలాంటి అహంకారపూరితమైన వాక్యాలను ఖచ్చితంగా మీరు ఉపసంహరించుకోవాలి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నడ్డగారు అడ్డంకిగా మారని చెప్పేసి పేద ప్రజలు అనుకుంటున్నారు మీ యొక్క ఆలోచన అదేనా రెండు సంవత్సరాల కాలంలో ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది సంక్షేమ పథకాలను అభివృద్ధి చేస్తుంది డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తూ ఉంది ఇన్ని చేస్తుంటే చూసి ఓర్వలేక ఏదో నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా రావు అని చెప్పేసి ఎలాగూ గెలవమని చెప్పేసి ఏదో ఒక మంట రగిలిచ్చిపోదామని వచ్చారా లేకుంటే పేదవాడి గుండె కోతను మీకు కనపడదా సంక్షే వారికి ఏం కావాలి పట్టిన అన్నం కావాలి ఆ అన్నం కోసమే ముఖ్యమంత్రి గారు సంక్షేమ పథకాలు పెడుతుంది మరి మీరు ఇదే స్కీమ్స్ అన్నింటినీ బెంగాల్లో ఏ విధంగా అమలు చేస్తామంటున్నారు ఎందుకు అక్కడ చెప్పారు బెంగాల్లో బెంగాల్లో దాదాపుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ కాపీ కొట్టారు మొన్నటి ఎన్నికల్లో వేరే రాష్ట్రాలను కూడా చెప్పారు బీహార్లో చెప్పారు మరి మీకు ఒక నీతి వేరే వాళ్ళకొక నీతి గారు ఆంధ్రప్రదేశ్ విడిపోయిన రాష్ట్రం కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ఈ రాష్ట్రంలో ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి అభివృద్ధికి సహకరించండి పెద్ద మనసు చేసుకొని ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వండి ఆంధ్రప్రదేశ్ విభజించడంలో ఉన్నటువంటి అన్ని హక్కులను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇవ్వండి అంతేకాని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది అంటే మీరు ఓర్వలేక ఈ మీ కళ్ళు మంటలతో ప్రజల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం పద్ధతి కాదు ఆ ప్రభుత్వాన్ని మీరు విమర్శించే ముందు అర్థం చేసుకోవాలి ఆలోచించుకోవాలి అంతే తప్ప ఏదో అవకాశం వచ్చింది కదా నాలుగు మాటలు కూడా చెడు మాటలు మాట్లాడడం చెడ్డ పేరు తెచ్చుకోవడం మంచిది కాదు గారే ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధికి అడ్డంకిగా మారని చెప్పేసి ప్రజలంతా అనుకుంటున్నారు ఇప్పటికైనా మీ వ్యాఖ్యలు ఉపసంహరించుకొని ఆంధ్రప్రదేశ్కి ఇత్యికంగా సాయం చేయండి సంక్షేమ పథకాల అమలు కోసం మీరు కూడా ఒక ఒక చేసి సహకరించమని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం